హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ యూట్యూబర్స్ ఫర్ యూ. ఫ్రెండ్స్, వాట్సాప్ గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో రెండు మెసేజ్లు అయితే చాలా వైరల్ అవుతున్నాయి. ఆ మెసేజెస్ అనేది రియలా లేదంటే ఫేక్ అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ మెసేజ్ ఏంటంటే, మనం వాట్సాప్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల నైట్ 11:30 నుంచి మార్నింగ్ 6 వరకు వాట్సాప్ అనేది వర్క్ ఎవరికి వర్క్ అవ్వదు అని ఈ డెసిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పిఎం నరేంద్ర మోడీ అండ్ అలాగే మినిస్ట్రీ డెసిషన్ తీసుకున్నారు అని కూడా ఉంది. మనకి ఈ మెసేజ్ వచ్చిన 24 అవర్స్లో మన కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నటువంటి 10 కాంటాక్ట్స్కి షేర్ చేయాలని, షేర్ చేసిన వెన్నీ 24 అవర్స్లో మనకి వాట్సాప్ లోగో అనేది బ్లూ కలర్లోకి మారుతుందని, లేదంటే మన అకౌంట్ని ఇన్వాలిడ్గా కన్సిడర్ చేసి డీయాక్టివేట్ అవుతుందని, మళ్ళీ మనం యాక్టివేట్ చేసుకోవాలంటే మనీ పే చేయాల్సి ఉంటుందని ఈ మెసేజ్లో ఉంది. మనం ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే కన్నా వాట్సాప్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. ఈ వాట్సాప్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంది, ప్రతి ఒక్కరికి వాట్సాప్ అకౌంట్ అనేది ఉంది. వాట్సాప్ వాళ్ళు ఎటువంటి డెసిషన్ తీసుకున్నా కానీ ప్రింట్ మీడియా ఇంకా వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్లో బ్లాగ్లో వాళ్ళు మ్యాటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ విషయం గురించి వాళ్ళ వెబ్సైట్లో కానీ లేదా ప్రింట్ మీడియాలో కానీ లేదా ఎక్కడ ఆఫీషియల్గా అనేది మనకి ఎక్కడ లేదు. వాళ్ళు కూడా ఎటువంటి ఆఫీషియల్ స్టేట్మెంట్ అనేది మనకి ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఈ మెసేజ్ ఓన్లీ వాట్సాప్ ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవుతాం తప్ప వాళ్ళు అనేది ఎటువంటి ఆఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. సో ఈ మెసేజ్ మనం ఫ్రీగా కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఇంకొక మెసేజ్ ఏంటంటే, వాట్సాప్ అనేది ముఖేష్ అంబానీ కొనుగోలు చేస్తాడు, ఇక్కడ నుంచి వాట్సాప్ అనేది ముఖేష్ అంబానీ కంట్రోల్ చేస్తాడు. సో ఈ మెసేజ్ని మీరు అట్లీస్ట్ 8 మెంబర్స్కి షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత 24 అవర్స్లో మీ వాట్సాప్ ఐకాన్ అనేది ఫేస్బుక్ ఎఫ్ లాగా మారుతుంది, బ్లూ కలర్లోకి అని కూడా ఉంది. మళ్ళీ అలా చేయకుంటే మీ వాట్సాప్ అనేది డీయాక్టివేట్ అవుతుంది. మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాలంటే మనీ పే చేయాల్సి ఉంటుంది. మీ వాట్సాప్ అకౌంట్ని అలాగే ఫేస్బుక్ అకౌంట్ని లింక్ చేయాలంటే ఇక్కడున్న లింక్ని క్లిక్ చేసి రెండింటిని లింక్ చేయండి అని కూడా ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ లింక్ అనేది ఎటువంటి ఆఫీషియల్ వెబ్సైట్ యొక్క లింకు కాదు ఫ్రెండ్స్, ఇది ఫిషింగ్ లింకు. అంటే మన ఈ లింక్ క్లిక్ చేయగానే మన డివైస్లో ఉన్న డేటాని అలాగే పాస్వర్డ్స్ని వాళ్ళు సేవ్ చేసుకుంటారు. సేవ్ చేసుకొని వాళ్ళు అవసరం వచ్చినట్టు వాళ్ళు యూజ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఈ లింక్ అనేది ఎటువంటి ఆఫీషియల్ లింక్ కాదు, ఇది ఒక ఫేక్ లింక్. ఎవరో క్రియేట్ చేసి ఈ మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. మనం ఇది కూడా చూసుకున్నట్లయితే ఒక ఫేక్ న్యూసే ఫ్రెండ్స్. ఇది కూడా ఎవరు కూడా ఆ లింక్ అయితే క్లిక్ చేయగలను ఫ్రెండ్స్. మన డేటాను వాళ్ళు తీసుకున్నట్లయితే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ అనేది అప్లోడ్ అవ్వకుండా, లేదా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మనం అప్లోడ్ చేసినా కూడా అప్లోడ్ అవ్వడం లేదు అని చాలా కంప్లైంట్స్ వచ్చాయి. సో అదేంటంటే సాటిలైట్స్లో ఉన్న చిన్న ప్రాబ్లం వల్ల అలా జరిగింది. ఇక ఆ ప్రాబ్లం అయితే మేము సాల్వ్ చేసాము, ఇక్కడ నుంచి సర్వీసెస్ అనేవి మళ్ళీ కంటిన్యూ అవుతాయని కూడా వాళ్ళు అఫీషియల్గా స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకా నుంచి ఆ సర్వీసెస్ అనేది విత్ ఫ్రీ ఆఫ్ కాస్టే మనకి అవైలబుల్లో ఉంటాయి. ఇంతకుముందు ఎలా ఉన్నాయో అలాగా, అది ఓన్లీ సాటిలైట్లో వచ్చిన చిన్న ప్రాబ్లం ఫ్రెండ్స్. దాని గురించి ఏం టెన్షన్ పడిన అవసరం లేదు, ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. సో వాట్సాప్ అనేది ఎటువంటి డెసిషన్ తీసుకున్నా కూడా వాళ్ళు అఫీషియల్గా అయితే మనకి అనౌన్స్ చేస్తారు. మీరు ఎటువంటి న్యూస్ని ఫార్వర్డ్ చేయగలను ఫ్రెండ్స్, చదువుకుని వారు ఫార్వర్డ్ చేసినా వాళ్ళకి వాళ్ళు తెలియదు కాబట్టి ఫార్వర్డ్ చేస్తారు అనుకోవచ్చు. మన దాదాపు ఎక్కువ మంది చదువుకున్న వారిలే ఈ మెసేజ్ని ఎక్కువగా ఫార్వర్డ్ చేస్తున్నారు. మనకి ఒక మెసేజ్ వచ్చిన వెంటనే ఆ మెసేజ్ రియలా ఫేకా అని చూడటం లేదు. మనకు ఒక మెసేజ్ వస్తే దాన్ని చదివి అది రియలా ఫేకా అని కనుక్కొని అది రియల్ అయితే దాని తర్వాత మళ్ళీ ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ ఫేక్ అయ్యి కూడా మనం ఫార్వర్డ్ చేసామంటే వాట్సాప్ రూల్స్ ప్రకారం మనకి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఎటువంటి మెసేజ్లు అంటే అటువంటి మెసేజ్లు ఎవరికి ఫార్వర్డ్ చేయకండి ఫ్రెండ్స్, ఇబ్బందులు పడకండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏదైనా టాపిక్ గురించి వీడియో కావాలంటే కింద కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. తప్పకుండా టాపిక్ గురించి వీడియో చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.